నరేష్ చిగురు అగ్రికల్చర్. నా యొక్క ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తూ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే, ఇతని పేరు ప్రసాద్. దానిది రాజన్న సిరిసిల్ల జిల్లా సారంపల్లి గ్రామం. వీరి యొక్క ఫోన్ నెంబర్ ఇట్లా అన్ని ఇందులోని నేను వీడియోలో పెట్టాను. వీరి చేస్తున్న విషయం ఏంటంటే, వీరు ప్రతి గ్రామానికి వచ్చి గ్రైండర్లు కానీ అలాగే వంట చేసుకునే కుక్కర్లు కానీ కుక్కర్ ప్లేట్స్ కానీ స్టవ్లు కానీ ఏమైనా రిపేర్లు ఉంటే ఇంటి వద్దకే వచ్చి చాలా తక్కువ ధరలో చేసిపోతున్నారు. ఇలాంటి వారు ఉండడం వల్ల మనకు సమయం ఆదా అవుతుంది, అలాగే మన ఖర్చులు కూడా చాలా వరకు తగ్గుతాయి అనేది నా యొక్క ఉద్దేశం. కాబట్టి నేను ఈ యొక్క వీడియో చేస్తున్నాను. ఇలాంటి వారిని మనం కూడా ఆదరిద్దాం, ఇలాంటి వారికి మన లాంటి వాళ్ళం ఉపాధి కల్పిద్దాం. ఇలా కష్టపడేవారు ఉన్నంత వరకు ఎక్కడైనా అందరూ బ్రతకచ్చు. ఇతను మా ఇంటి వద్దకు రావడం జరిగింది. కుక్కర్లతో పాటుగా ఈ గ్రైండర్ చేయడం జరిగింది. నాకు అయిన ఖర్చు 100 రూపాయలు. వారికి 100 రూపాయలు ఇచ్చి ఆ యొక్క మిక్చర్ని బాగు చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకుంటారని భావిస్తున్నాను. ఇలాంటి వ్యక్తుల్ని ఆదరిస్తూ వారికి కూడా మనవంతుగా సహాయాన్ని అందించాలని కోరుకుంటున్నాను. అందుకోసం ఈ యొక్క వీడియో పెట్టడం జరిగింది. తర్వాత వారి మాటల్లో వారికి ఉన్న ప్రాబ్లమ్స్ కూడా కొన్ని మీకు అర్థమయ్యేలాగా ఈ వీడియోలో ఉంటాయి. నా యొక్క ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మళ్ళీ ఒకసారి పేరు పేరున నమస్కరిస్తూ, నా వీడియోలు కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, అలాగే కామెంట్స్ రూపంలో మంచి అయితే మంచి, చెడు అయితే చెడుగా చెప్పండి. మరీ ముఖ్యంగా నా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. జై జవాన్, జై కిసాన్. మీ చిగురు నరేష్, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బదనకల గ్రామం. అందరూ బాగుండాలి, మీ అందరిలో నేను ఉండాలని ఆశిస్తున్నాను. జై హింద్. చూసినా ఏమైనా సార్ ప్రాబ్లం ఏంది ఇక్కడ కొత్తది ఏమిటి మరి చాలా అయితే లేదు కదా. ఇది ఎర్థింగ్ ఉంటుంది ఏది మొత్తం రెండింతల్లా లైట్ వస్తుంది. అదే ఎర్థింగ్ వచ్చేది అంతా గ్యాస్ స్టవ్ చేస్తా, మిక్సర్లు చేస్తా, మిక్సర్ గిన్నెలు చేస్తా, పొయ్యి చేస్తా, పప్పు కుక్కర్ చేస్తా, రైస్ కుక్కర్ ప్లస్ మా ఇంటికాడ
పెద్ద బుడ్లు అయిపోతే చిన్న బుడ్లలో విజేసిస్తా. మా అక్కడ సారపల్లి పాస్టర్ గారు వాళ్ళు భయ పాస్టర్ సారపల్లి పాటలలో అంటారు. ఎప్పుడన్నా ఇట్లా బయటకు వెళ్తా అన్నాడు అంటే ఇట్లా చేసుకుంటా అట్లా చేస్తా రెండు రకాలు. అది ఎత్తింగ్ ఉన్నా కానీ చూపించుకోండి మరి. అది ఇక్కడ కాదు ట్రాన్స్ఫార్మర్ అట్లుంటుంది. ట్రాన్స్ఫార్మర్ అట్లుంటుంది. ట్రాన్స్ఫార్మర్ ట్రాన్స్ఫార్మర్ అట్లుంది. కింద మొరం ఉన్నది అన్నట్టు మొరం కింద ఫోన్ నెంబర్ కూడా రాసి సార్ ఇట్ సైడ్ వచ్చినప్పుడు ఫోన్ చేసిన ఇక్కడ సర్పంచ్ అమ్మలకు నేనే చేసిన. ఈ ఉప సర్పంచ్ అమ్మలకు కూడా నేనే చేసిన. పార్టీ జనరల్ సెక్రటరీ ఇంత ముందు ఇప్పుడు మొన్న రీసెంట్గా డైరెక్టర్గా ఉన్నాను.